హాయ్ అండి, వెల్కమ్ టు స్పీడ్ వేస్. నేను మీ నాగేంద్ర. ఈరోజు అయితే కార్ మాస్టర్ రావడం జరిగింది. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీ అందరికీ చూపెడదామని ఈరోజు వీళ్ళ దగ్గర రావడం జరిగింది. ఒకసారి నాతో పాటు రండి, మీకు కూడా ఇక్కడ ఉన్న మోడల్స్ అండ్ బడ్జెట్లో వెహికల్స్ చూపిస్తా, రండి. ఫస్ట్ అయితే మార్చి షిఫ్ట్ చూద్దాం. ఒకసారి ఇది వచ్చి మనకి 2016 మోడల్, డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి 61,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,75,000 యూజువల్ ప్రైస్. సైడ్ వీ వచ్చేసి వాళ్ళతో మాట్లాడితే తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. చాలా డిమాండ్ ఉంది షిఫ్ట్ వెహికల్స్కి మన, అందుకే చూడొచ్చు. మీకు షిఫ్ట్ వెహికల్స్ కూడా చూపిస్తున్నా, చూడండి. వెహికల్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. అక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఆన్ కూడా బాగా మెయింటైన్ చేశారు. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కూడా రెడ్ కలర్ కాబట్టి షైనింగ్ కలర్ కాబట్టి మెరిసిపోతుంది వెహికల్ అయితే. షిఫ్ట్ వెహికల్ చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ ZDI. ఇది వచ్చి 2015 మోడల్, డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 99,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,50,000 యూజువల్ ప్రైస్. చూసారుగా వెహికల్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు. ఇందా చూసింది మనం రెడ్ కలర్, ఇది కొంచెం రేర్ కలర్ షిఫ్ట్ డిజైర్లో. చూడవచ్చు ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. బడ్జెట్లోనే ఉంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ VXI 2021 మోడల్, అప్డేటెడ్ వర్షన్. ఇది కూడా హైన వర్షన్ వెహికల్. లోపల టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగ్స్, ఏసీ, సౌండ్ సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చాలా బాగుంది వెహికల్ అయితే చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చి 7 lakhs. నెక్స్ట్ వీల్ ప్రైస్ 33,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్ కూడా. చూడొచ్చు ఒకసారి మీరు కూడా. అప్డేటెడ్ వర్షన్ కాబట్టి వెహికల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ VXI. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. 2018 మోడల్, పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7 lakhs యూజువల్ ప్రైస్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ వెహికల్, చాలా బాగుంది వెహికల్ కూడా. చూడొచ్చు ఒకసారి మీరు కూడా. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకొచ్చి మనకి మారుతి స్విఫ్ట్ LDI ఉంది, 2016 మోడల్, డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,90,000 నెక్స్ట్ ప్రైస్. చూడొచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది. చాలామంది అడుగుతున్నారు కదా డీజిల్ వెహికల్స్, సో చూడొచ్చు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా హుండై శాంట్రో 2019 మోడల్. ఇది వచ్చి 27,000 కిలోమీటర్స్ తిరిగింది. చాలా తక్కువ తిరిగింది అని చెప్పచ్చు మనం. సో చూడొచ్చు 5,65,000 నెక్స్ట్ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా రీసెంట్లీ వచ్చింది మార్కెట్లోకి. ఇది కూడా చూడొచ్చు 2019 మోడల్ కాబట్టి వెహికల్ అయితే చాలా బాగుంది. ఆటోమేటిక్ వెహికల్, సో ప్రిఫర్ చేయొచ్చు దీన్ని కూడా బడ్జెట్లో. ఇది వచ్చి మనకి హుండై శాంట్రో మ్యాగ్నా. ఇది 2019 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది కూడా బాగుంటుంది మైలేజ్. ఇది వచ్చి 56,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,85,000 యూజువల్ ప్రైస్. కూడా సేమ్ ఆటోమేటిక్ వెహికలే. బాగుంటుంది వెహికల్ కూడా, చాలా స్మూత్గా వెళ్తుంది. ఆటోమేటిక్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ పరంగా ఈజీగా ఉంటుంది. గేర్స్ తీసి మార్చిగడం కంటే బెస్ట్ అది ఆటోమేటిక్ తీసుకోవడం, ప్రిఫర్ చేయడం కూడా. నెక్స్ట్ వచ్చి మనకి హుండై గ్రాండ్ i10 ఆస్తా. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2018 మోడల్, పెట్రోల్ వేరియంట్, 36,000 కిలోమీటర్స్ తిరిగింది. 6 lakhs నెక్స్ట్ ఫ్యూల్ ప్రైస్. సైట్ విజిట్ చేస్తే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్ చూడొచ్చు. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏసీ, రేడియో అంతా గుడ్ కండిషన్లో ఉన్నాయి. షోరూమ్ ట్రాకర్ వెహికల్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. నాన్ యాక్సిడెంట్ వెహికల్సే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. కూడా బాగుంది వెహికల్ మంచిగా. నెక్స్ట్ వచ్చి మనకి హుండై గ్రాండ్ i10 2015 మోడల్ ఆస్తా. 1.2 వర్షన్ ఇది, పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది 54,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,80,000 నెక్స్ట్ ఫ్యూల్ ప్రైస్. దీంట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా. సరే ఇది కూడా చూడొచ్చు, బడ్జెట్లో ఉంది వెహికల్. చాలా బాగుంది, రేర్ కలర్ అని చెప్పొచ్చు ఇది అయితే మనకి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే హుండై సిటీ. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఎక్కువ డిమాండ్ ఉంది దీనికి కూడా. కొత్త వెహికల్స్ సేల్ అవుతాయి, పాతవి కూడా సేల్ అవుతాయి. ఇది వచ్చి హుండై సిటీ 1.5 2019 మోడల్, పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. 87,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,30,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. ఓనర్ కూడా బాగా యూజ్ చేశారు వెహికల్ని. దీనికి ఏంటంటే టచ్ డిస్ప్లే ఆయన యాడ్ చేసుకున్నారు ఓనర్. సో ఇంకా బ్యాక్ కెమెరా కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది దీనికి బ్యాక్. చూడొచ్చు చాలా బాగుంది. బడ్జెట్లో ఉంది వెహికల్ ఇది మెయిన్ హుండై సిటీ. నెక్స్ట్ వచ్చి మనకి హుండా సిటీ చూసుకోవచ్చు. ఇది 2014 మోడల్, ఆటో, పెట్రోల్,
82,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,80,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది. సేమ్ లోపల కూడా ఓనర్ అయితే బాగా డిజైన్ చేయించుకున్నారు. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడు బడ్జెట్లో ఉంది, 5,80,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. ఆటోమేటిక్ కాబట్టి చాలా బాగుంటుంది వెహికల్ కూడా. నెక్స్ట్ వచ్చి మనకి స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్, ఫుల్లీ అప్డేటెడ్ అండ్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 2012 మోడల్, డీజిల్ వేరియంట్. 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒకసారి దీని గురించి చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూసుకోవచ్చు లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. స్కోడా తెలుసుకో మీ అందరికి ఇంటర్నేషనల్ బ్రాండ్ అని. సో వీళ్ళ దగ్గర వచ్చి 4,20,000 ఇష్యూల్ ప్రైస్ ఉంది. ఇది బడ్జెట్లో మనకి లగ్జరీ వెహికల్ అయితే స్కోడాని చూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంది వెహికల్ అయితే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే జర్నీ ఎక్కువ చేసే వాళ్ళకి, లాంగ్ జర్నీ ఉన్న వాళ్ళకి, ట్రావెలింగ్ పర్పస్లో తీసుకుంటే లగేజ్ కూడా ఎక్కువ పడుతుంది. సో చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది కూడా స్కోడా ర్యాపిడ్. ఇది కూడా బడ్జెట్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు కూడా సైట్ విజిట్ చేస్తే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూసుకోవచ్చు వెహికల్ని అయితే, స్కోడా ర్యాపిడ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి స్కోడా లారా ఉంది, అంబిడెంట్ టీడీఐ. ఇది 2010 మోడల్, డీజిల్ వేరియంట్. 13,000 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది. ఇది దీని ప్రైస్ వచ్చి 3,30,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే మనం చూడవచ్చు లోపల డిస్ప్లే, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. డీజిల్ వేరియంట్ కాబట్టి స్కోడా మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూడవచ్చు ఎక్కడ వెహికల్ స్క్రాచెస్ లేవు, ఓనర్ కూడా బాగా యూజ్ చేశారు. బడ్జెట్లో ఉంది లగ్జరీ వెహికల్ కూడా. ఇది కూడా స్కోడా చూడవచ్చు, టైర్స్ కూడా 4 బాగున్నాయి, చాలా బాగుంటుంది స్కోడా కూడా మనకి. ఇది వచ్చి మనకి స్కోడా ర్యాపిడ్. ఇది 2018 మోడల్, కూడా చాలా బాగుంది. డీజిల్ వేరియంట్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 8,10,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. కొంచెం అప్డేటెడ్ వర్షన్. ఇది కూడా చూడవచ్చు లోపల, దీనికి కూడా టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీనికి కూడా చూడవచ్చు కొంచెం హై ప్రైజ్లో ఉంది. ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చినటువంటి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ అండ్ షోరూమ్ ట్రాక్ వెహికల్సే ఉంటాయి, చాలా బాగుంది వెహికల్స్ కూడా. నెక్స్ట్ వచ్చి మనకి స్కోడా ఆక్టివా. 2015 మోడల్, చూడొచ్చు ఇది కూడా డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంది. ఇది 1 లాక్ కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 10 లాక్స్ నెక్స్ట్ ఫుల్ ప్రైస్. చూడొచ్చు దీంట్లో ఫీచర్స్ ఏంటంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా. అండ్ మెయిన్ కూడా చూడొచ్చు మనకి పైన కూడా సన్ రూఫ్ కూడా ఉంది. దీనికి సన్ రూఫ్ కూడా చూడొచ్చు. కొంచెం కిట్స్ కూడా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, డ్రైవ్ చేసి డ్రైవ్కి వెళ్తూ ఉంటే అలా ఓపెన్ చేసుకుని. హోండా అమేజ్ 1.2 ఫస్ట్ నుంచి 2017 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్, ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్. ఇది వచ్చి 35,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,20,000. ఇది కూడా చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, ఓనర్ బాగా యూజ్ చేశారు. టచ్ డిస్ప్లే ఉంది లోపల, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీనికి. ఇది కూడా చాలా స్పేస్ ఎక్కువ వెహికల్, మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా ముగ్గురు కూర్చుంటే ముగ్గురు ఖాళీగా ఉంటుంది. సో దీనికి బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్ సైడ్ అని చెప్పొచ్చు, మన అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు దీనికి. ఇది కూడా బడ్జెట్లో ఉంది, 6,20,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. వోక్స్ వ్యాగన్ వెంటో, ఇది కూడా బాగుంది వెహికల్. 2012 మోడల్, 92,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ నెక్స్ట్ ఫుల్ ప్రైస్. ఇది కూడా చూడొచ్చు బాగుంది వెహికల్ కూడా. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడితే. ఇది కూడా బాగుంది అక్కడ వెహికల్. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే హుండాయ్ వెర్నా ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, 2016 మోడల్, పెట్రోల్ వేరియంట్. 89,000 కిలోమీటర్స్ జరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,20,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. దీంట్లో ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, ఇది ఆటోమేటిక్ వెహికల్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇది కూడా చూడవచ్చు బడ్జెట్లో ఉంది, ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా వెహికల్ వెర్నా అంటే తెలిసి మీ అందరికీ చాలా క్రేజ్ ఎక్కువ మార్కెట్లో. అవి కొత్త వాటికి ఉంది, పాత వాటికి కూడా అదే క్రేజ్ వెర్నా వెహికల్స్కి. చూసుకోవచ్చు మనం హుండాది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి హుండా వెర్నా ఎస్ఎక్స్ ఉంది ఆటో. ఇది 2015 మోడల్, డీజిల్ వేరియంట్. 60,000 కిలోమీటర్స్ తిరిగింది, ఆటోమేటిక్ వెహికల్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లోపల ఏసీ ఎఫ్ఎం అంతా గుడ్ సిస్టంలో ఉంది, కండిషన్ కూడా బాగుందని చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చి 6,95,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. ఇప్పుడు చాలా బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది వెహికల్. దీనికి బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. హుండా వెహికల్స్ అన్నింటికి బూట్ స్పేస్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు మనం. చూసుకోవచ్చు టైర్స్ కూడా చాలా బాగున్నాయి, ఓనర్ చాలా బాగా యూజ్ చేశారు, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేకుండా వెహికల్కి. మనకి రెనాల్ట్ క్విడ్ RXT 1.0 వర్షన్, 2017 మోడల్. ఇది వచ్చి మనకి 28,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,30,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. చూసుకోవచ్చు లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా కూడా ఉంది. చాలా సింపుల్గా ఉంటుంది వెహికల్. ఇది కూడా చాలా చిన్నగా ట్రాఫిక్ పరంగా చూసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ట్రాఫిక్కి పెద్దగా ఇబ్బంది ఉండదు. చిన్న వెహికల్ కాబట్టి ఈజీగా ఫ్రంట్కి మూవ్ అవ్వచ్చు. ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీకి అయితే ఇది ఈజీగా ఉంటుంది వెహికల్. దీని ప్రైస్ వచ్చి 4,30,000 నెక్స్ట్ ఫుల్ ప్రైస్.
చూడొచ్చు రెనాల్ట్ క్విడ్ వెహికల్ ఇది. చూడొచ్చు వెహికల్ బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు, నీట్గానే మెయింటైన్ చేస్తారు ఓనర్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ రెనాల్ట్ పల్స్ ఉంది, 2013 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది జస్ట్ 43,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 375,000 ఎస్యూవీ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది. డాక్టర్ వెహికల్ అంటే తెలిసే ఉంటుంది మీకు, చాలా తక్కువగా ఆయన తిరుగుతారు. వాళ్ళ వెహికల్ కూడా పెద్దగా నలగదు. మన బడ్జెట్లో కావాల్సి అనుకున్న వాళ్ళు దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. చూడండి వెహికల్ కూడా చాలా బాగుంది, నీట్గా వాడే డాక్టర్ గారు వెహికల్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకి హుండా i20 ఆస్తా ఉంది. ఇది 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్, 80,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా బాగుంది వెహికల్, 5,60,000 ఎస్యూవీ ప్రైస్. ఒకసారి చూడొచ్చు వెహికల్ కూడా చాలా బాగా యూజ్ చేశారు ఓనర్ అయితే. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి బడ్జెట్లో ఉంది. చూడొచ్చు టైర్స్ 4 కూడా కొత్తవే. ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు i20s అని. సో అలాంటి వాళ్ళకి బడ్జెట్లో వెహికల్ దొరికింది, బాగుంటుంది. ఒక 5 మెంబర్స్కి ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు. బూట్ స్పేస్ కూడా తెలుసుకో మీకు ఆల్రెడీ మనకి డిజైర్ ఉన్నంత బూట్ స్పేస్ ఉంటుంది దీనికి కూడా. నెంబర్ కూడా చూసుకోవచ్చు మనం ఒకసారి, 6336 ఫ్యాన్సీ నెంబరు. ప్రతి వ్యాగనార్ ఉంది, 2013 మోడల్ పెట్రోల్ వేరియంట్, 3,60,000 ఎస్యూవీ ప్రైస్. ఇది కూడా బాగుంటుంది వెహికల్ చూడొచ్చు. బడ్జెట్లో మనం కారు కొనుక్కోవాలన్న వాళ్ళకి వ్యాగనార్ కూడా ఒక ప్రిఫరెన్సే. చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది వెహికల్, రేర్ కలర్ అని చెప్పొచ్చు. చూడొచ్చు మీరు ఇది కూడా బాగా యూజ్ చేశారు 2013 అయినా కానీ అంత నీట్గా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. ఇక్కడ బడ్జెట్లో ఉంది మనకి వెహికల్. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఆడీ Q3 ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా లగ్జరీ వెహికల్ ఇది, దీని గురించి స్పెషల్గా చెప్పకలేదు, అందరికీ తెలుసు ఆడీకి ఉన్న క్రేజ్ అంతా. ఇది ఒకసారి చూసుకుంటే 2014 మోడల్ డీజిల్ వేరియంట్, 90,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 13,80,000 ఎస్యూవీ ప్రైస్. ఒకసారి దీని గురించి మనం ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే లోపల మనకి ఆటోమేటిక్ వెహికల్, దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూడొచ్చు కూడా లగ్జరీ వెహికల్ కూడా ఎంత తక్కువలో వస్తుందంటే మనం దీన్ని కూడా చూడొచ్చు ఒకసారి వెహికల్ని. ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఆడీ Q3 ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం చూసాం బ్లాక్ కలర్, ఇది వైట్ కలర్. ఇది 2017 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 40,000 కిలోమీటర్స్ తిరిగింది, 23,50,000 ఎస్యూవీ ప్రైస్. ఒకసారి దీంట్లో మనం ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 4 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి మనం చూడొచ్చు వెహికల్ని. బడ్జెట్లో మాకు కావాలనుకున్న వాళ్ళు, హాఫ్ ప్రైజ్లో ఆడీ కావాలనుకున్న వాళ్ళు ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు ఒకసారి మనం. ఆడీ Q3 ఇది 2013 మోడల్ డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఆడీ కార్ అయినా కానీ డీజిల్ కాబట్టి. దీది వచ్చి 52,000 కిలోమీటర్స్ తిరిగింది, 11,10,000 ఎస్యూవీ ప్రైస్. దీని ఫీచర్స్ తెలిసి మీకు అందరికీ ఆల్రెడీ, టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ సో ఇది కూడా చూసుకోవచ్చు మనకి. ఇది మనకి వోక్స్వ్యాగన్ పోలో హైలైన్ 2015 మోడల్, డీజిల్ వేరియంట్, 68,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,75,000 ఎస్యూవీ ప్రైస్. వెహికల్ కూడా చాలా బాగుంది, కొత్త వెహికల్ అన్నట్టు ఉంది. షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్షన్ వెహికల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. లోపల రేడియో సిస్టమ్ అండ్ ఏసీ సిస్టమ్ అన్ని గుడ్ కండిషన్లో ఉన్నాయి. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మనం చూడొచ్చు. టైర్స్ కూడా 4 కొత్త టైర్సే. వెహికల్ మనకి మంచి బ్లూ షైనింగ్ కలర్ మెరిసిపోతుంది. చూసుకోవచ్చు చాలా బాగుంది వెహికల్ అయితే, 5,75,000 ఎస్యూవీ ప్రైస్. ఇది వచ్చి మనకి వోక్స్వ్యాగన్ పోలో 1.5 వర్షన్, 2016 మోడల్ డీజిల్ వేరియంట్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,20,000 ఎస్యూవీ ప్రైస్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది. దీనికి మెయిన్ ఏంటంటే వోక్స్వ్యాగన్ అని ఒక బ్రాండ్ కాబట్టి వెహికల్స్ చాలా బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దీనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల కూడా చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ చూడడానికి, చిన్నగా ఉన్నా కానీ. దీనికి బూట్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. చూసారుగా కార్ మాస్టర్ వాళ్ళ దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంది. ఒకసారి మీరు కూడా సైట్ విజిట్ చేయండి. వీళ్ళ అడ్రస్ వచ్చి మనకి మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో, మన మెట్రోకి దగ్గరలో ఉంటుంది. మీకు వీళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది వీడియోలో, వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకెళ్ళండి, సైట్ విజిట్ అయితే చేయండి. చాలా వెహికల్, చాలా కలెక్షన్ అయితే ఉంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా, చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్.